ఈరోజు మనం సింపుల్గా వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు చేసుకునే రెసిపీ అనమాట, అదే గోబీ పకోడీ అనమాట, కాలీఫ్లవర్ పకోడీ. ఈజీగా చెప్తాను, రండి. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోండి, అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి, తర్వాత కాస్త పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం స్పైసీగా కావాలి అంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి మటికి చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుండదు, అండ్ ఉప్పు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పౌడర్ దొరుకుతుంది, కాలీఫ్లవర్ 65 పకోడీ, గోబీ 65 పకోడీ మసాలా పౌడర్ అని చెప్పి ఇస్తుంటారు కదా, అది ఇదే పౌడర్. సో ఇందులో మనం కొంచెం వాటర్ వేసేసుకొని పకోడీ చేసుకోవచ్చు, 65 చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి, థిక్గా ఉండాలి పేస్ట్, ఉండలు లేకుండా ఇలా పేస్ట్ని మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం వాటర్ వేయచ్చు, ఇది కలుపుతుంటేనే మీకు మంచి ఫ్లేవర్ వచ్చేస్తూనే ఉంటుంది. గోబీ ముక్కలు మరీ పెద్ద పెద్ద కాకుండా కొంచెం చిన్న ముక్కలు అయితే బాగుంటుంది, ఇలా కట్ చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మరీ పెద్ద ముక్కలు అయితే ఇంత క్రిస్పీగా రావు. ఇలా మిక్స్ చేసేసారు కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. రండి, ఇలా నూనె వేడి చేసుకొని ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకోవాలన్నమాట. సింగిల్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, డబుల్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లో లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేస్తే బాగుంటుంది, మధ్య మధ్యలో తింటూ ఉంటే. ఇదిగోండి, మీకు ఆ సౌండ్ తెలుస్తుందా, క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా, నోటికి రుచిగా బాగుంటాయి.